Hi viewers, welcome to our channel. This is Aditya. Chandrababu Naidu gari health issues paina rojuku oka update manam chustunnam. Monnati varaku aithe ayana kante operation jarigindi, mari malla gunde sambandhita vyadhito baadhapadutunnarani kuda telindi. Aithe ee health issues paina director Ram Gopal Varma garu konni comments aithe chesaru. Baahubali lanti Chandrababu garu ఇలా హెల్త్ ఇష్యూస్తో బాధపడడం నాకు నచ్చట్లేదు, ఆయన శత్రువులతో పోరాడాలి కానీ ఇటు హెల్త్ జబ్బులతో మాత్రమే పోరాడుతున్నారు. సో ఇటువంటి బలహీన నాయకుల్ని ఏ ప్రజలు కోరుకోరని చెప్పేసి మరి ఇటువంటి సెటైర్ అయితే విసిరారు. సో దీనిపైన డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు, వారిని ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, రామ్ గోపాల్ వర్మ గారి గురించి తెలిసిందే, ఆయన కాంట్రవర్సీ, ఆయన వైసీపీ ఫేవర్గా కూడా మాట్లాడుతుంటారు. సో ఈ చంద్రబాబు నాయుడు గారి హెల్త్ ఇష్యూస్ నేపథ్యంలో ఆయన ఎటువంటి కామెంట్స్ అయితే చేశారు? ఒక బాహుబలి శత్రువులతో పోరాడాలి కానీ జబ్బులతో పోరాడుతున్నారు, ఇటువంటి బలహీన నాయకుడిని ఎవరు ఏ ప్రజలు కూడా కోరుకోరు అని అంటున్నారు. మరి మీ ఒపీనియన్ సరిగిన వ్యాఖ్యలపై అంటే వర్మ గారి స్టేట్మెంట్స్ అంటేనే అంటే ఆయన అంత స్థాయి కాదు మనం, ఎందుకంటే ఆయన అసలు ఎవరికి ఫేవర్గా ఉండే వ్యక్తి కాదు. బట్ ఇప్పుడు మీరు అన్నట్టుగా వైసీపీకి ఫేవర్గా మాట్లాడుతున్నారు, మరి అది ఆయన ఇష్టం. ఆయన ఎప్పుడు నేను అందరూ ఒకటే, నాకు ఎవరైనా ఒకటే, నేను దేని గురించైనా మాట్లాడతాను, దేని గురించైనా ఫైట్ చేస్తానన్న వ్యక్తి. ఒక పక్కే ఎందుకు ఫైట్ చేస్తున్నారో అది ఆయన ఐడియాలజీకి ఆయన విజ్ఞతకే వదిలేద్దాం. ఇకపోతే ఆయన అన్న స్టేట్మెంట్ ఏంటంటే చంద్రబాబు గారు అన్ని రకాలుగా జబ్బులతో ఉన్న వ్యక్తి, ఇటువంటి నాయకుడు ఎందుకు అని. ఓకే, అంటే ఒక మనిషికి జబ్బు చేస్తే, అనారోగ్యం చేస్తే ఆ మనిషే పోతాడు. బట్ ఆ మనిషి యొక్క మనసు కానీ కుళ్ళు కుతంత్రాలతో నిండి ఉంటే యావత్ రాష్ట్రమంతా పోతుంది కదా, రాష్ట్రమంతా భ్రష్టుపడిపోతుంది కదా. ఇప్పుడు చంద్రబాబు అనే వ్యక్తి ఒక విధంగా బాహుబలితో పోల్చారు. అంటే బాహుబలి అంటే ప్రజలకు మేలు చేసేవాడేగా, బల్లాల దేవుడైతే కాదుగా, బల్లాల దేవుడితో పోల్చలేదుగా, బాహుబలితో పోల్చారు. సో బాగుంది, బాహుబలి అంటే ప్రజలు మేలు కోరే రాజు, సినిమాలో కాన్సెప్ట్ అదే స్టోరీ, అంటే ప్రజలు మేలు కోరే నాయకుడే. అనారోగ్యం అయితే ఏమైంది, ఆయన వెళ్ళి డైరెక్ట్గా లైవ్లోకి వెళ్ళి ప్రజలందరికీ క్యూ లైన్లో నిలబడమని చెప్పడం కానీ, ప్రజలందరి కోసం రాళ్ళు ఎత్తడం కానీ చేయడుగా. అడ్మినిస్ట్రేషనే కదా చేస్తాడు, దగ్గరుండి విజయం కదా చేయిపిస్తాడు కదా, ఆయన మేనేజ్ చేయిపిస్తాడు, బట్ చేయడు కదా. సో తప్పేముంది, అనారోగ్యం ఉందా మాత్రాన అతనిలో ఉండే నిజంగా ఆ ఇంపాక్ట్ ఉండి ఆ జబ్బులు కానీ నిజమే అయితే, ఆ గుండె సమస్యలు కానీ కంటి సమస్య కానీ సమ్ ఎట్సెట్రా ఉంటే కానీ, ఆయన ఆ జబ్బులతో ఉన్నప్పుడు ఆయనకి నష్టం, ఒకవేళ ఆయన పోతే ఆయన కుటుంబానికి నష్టం, అంతేగాని రాష్ట్రానికి కాదు, రాష్ట్రానికి కూడా నష్టం. ఎలాగా, అటువంటి విజయనగరం నాయకుడు పోతే రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుంది కాబట్టి రాష్ట్రానికి నష్టం. అలా కాకుండా కుళ్ళు కుశంత్రాలతో, హత్యా రాజకీయాలతో, అంటే ఎలా చెప్పాలి, మానసిక వికలాంగులు కానీ పరిపాలిస్తే మరి అప్పుడు రాష్ట్రం అంతా నష్టపోతుంది కదా, రాష్ట్ర ప్రజలందరికీ ఇబ్బందే కదా. మరి దీని గురించి ఆయన ఏమంటారో మరి ఆయన్నే అడగాలి, అంతే కదండి. సో వ్యక్తి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోనీ ఒకవేళ అనారోగ్యం ఉన్నా కూడా ఇవాళ రేపు అంగవైకుల్యం ఉన్న వాళ్ళే ఎవరెస్ట్ ఎక్కుతున్నారు, రాజ్యాలు ఏలుతున్నారు, కేవలం ఆయన జస్ట్ ఇదే కదా. ఇప్పుడు కరుణానిధి అనే వ్యక్తి పక్క రాష్ట్రంలో ఆయన వీల్ చైర్ మీదే ఎన్నో సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించారు, ప్రతిదీ లీడ్ చేశారు, సెంట్రల్లో కూడా ఒక వాళ్ళ పార్టీకి ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు, పార్లమెంట్లో కూడా ఆ డిఎంకే అంటే ఏంటి కూడా ప్రూవ్ చేసుకున్నారు, అట్లా వీల్ చైర్ మీద వెళ్ళారుగా, మరి అది కూడా వైకల్యమేగా. మరి అన్ని ఎగ్జాంపుల్ కాకుండా ఇది ఇలాగా ఆయన ఒక వచ్చే జబ్బుల మీద ఆయన మాట స్పందించారంటే ఇది ఖచ్చితంగా అంటే ఏదో అనాలి, ఏదో పార్షియల్గా అనాలి, లేదంటే అటువైపు నుంచి ఏదైతే తాయిలాలు తీసుకొని అంటున్నారో, లేదంటే వాళ్ళ సపోర్ట్ కోసం మాట్లాడుతున్నారో, లేదా నెక్స్ట్ మళ్ళీ వాళ్ళ గవర్నమెంట్ వస్తే వీళ్ళకే బెనిఫిట్ ఉంటుందని మాట్లాడుతున్నారో, కానీ అది వన్ సైడ్గా కనిపిస్తుంది క్లియర్గా, అంతే కదా. ఇన్ కేసు ఎవరికైనా బాగోలేకపోతే చేతనైతే పరామర్శించాలి, లేదా మూసుకో ఉండాలి, అంతేగాని విమర్శ చేయడం వల్ల ఏమవుతుందంటే మనస్పర్ధలు వస్తాయి, కొద్దిగా హర్ట్ అవుతారు, అంటే అభిమానులు కానీ కుటుంబ సభ్యులు కానీ. అలాగే అలాంటి సందర్భాల్లో మనుషులు చావు బతుకుల్లో ఉన్నప్పుడు, అనారోగ్యంలో ఉన్నప్పుడు వ్యంగ్యం వెటకారం చేస్తే అది అంటే ఇంక మీరు వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలండి. మనం ఏమంటాం అటువంటి కామెంట్ చేసేవాళ్ళని చెప్పండి. బట్ కామెంట్లో కూడా పాజిటివ్ ఏంటంటే బాహుబలి ఉందంటే బాహుబలి అక్కడ దాన్ని ఏమంటారు శివగామీదేవి బాహుబలిని రాజ్యం నుంచి వెలివేసేసినా కూడా ప్రజల కోసమే కష్టపడ్డాడుగా. సో అది ఒక పాజిటివ్ ఎలిమెంటేగా. ఆయన తెలియకుండానే పొగిడాడు చంద్రబాబు గారిని, ఏదో ఇట్లా ఎటకారంగా కొంగదీసి
వెటకారంగా అనారోగ్యాన్ని కూడా వెటకారం చేశారు అనుకుంటున్నారు కానీ తెలియకుండా పొగిరారు. బట్ అనారోగ్యం టైంలో కూడా వెటకారం చేయడం అనేది కరెక్ట్ కాదు నాకున్నంత వరకు. ఆ తర్వాత అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఇంక మనం ఏమంటాం చెప్పండి, ఆ స్థాయి వ్యక్తి. నేను కూడా ఒక ఆయన బాగా ఫాలో అయిన వ్యక్తినే, బాగా ఇష్టపడే వ్యక్తిని ఒక డైరెక్టర్గా. ఇప్పుడు అలా అంటే ఇంకా నో కామెంట్. అవును, ఒకప్పుడు చూసుకుంటే టాప్ డైరెక్టర్గా ఉండే ఆర్జీవ్ గారు, ఆయన తీసే సినిమాలు కానీ చాలా మందికి ఇన్స్పిరేషన్ కూడా. ఇప్పుడు చూసుకుంటే కంప్లీట్ చంద్రబాబు నాయుడు గారికి అగనిస్ట్గా ఆయన సినిమాలు ఉండడం, రీసెంట్గా ఒక వ్యూహం రావడం, దాన్ని సెన్సార్ వాళ్ళు ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. అవును, మళ్ళీ విధంగా ట్విట్టర్ ద్వారా, ఇంటర్వ్యూల ద్వారా ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారిని అయితే విమర్శిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ప్రజలు అసలు ఆర్జీవ్ గారి పట్ల ఎటువంటి అభిప్రాయంతో ఉన్నారు? ఆయన మాటల్ని సీరియస్ గా తీసుకుంటున్నారు? ఒకప్పుడైతే చాలా మంది ఫాలో అయ్యారు. ఒక సౌత్ ఇండియా, ఒక తెలుగు ఆయన వెళ్ళి బాలీవుడ్లో కూడా చక్రం తిప్పారు. ఒకనొక టైంలో ఇండియా టుడేలో ఒక ఆర్టికల్ కూడా వచ్చిందండి, టాప్ 10 డైరెక్టర్స్లో ఆర్జీవి ఒకరు, తెలుగు నుంచి సౌత్ నుంచి మణిరత్నం ఒకరు, ఈయన ఒకరు, ప్రియదర్శిని అని ఉండేవారు ఒక ఆయన డైరెక్టర్, ఆ ప్రియదర్శి అతను ఒకరు. ఈ ముగ్గురు పేర్లు ఉన్నాయి సౌత్ నుంచి. మిగతా 7 మెంబర్స్ కూడా బాలీవుడే, బట్ టాప్ 10లో ఈ ముగ్గురు ఉండడం అనేది కొంచెం గర్వించదగ్గ విషయం. అరే అంత మంచి డైరెక్టరు, ఇప్పుడు సోకాల్డ్ డైరెక్టర్స్ చాలామంది, ఇప్పుడు డైరెక్టర్ తేజ కానీ, గుణశేఖర్ కానీ, చాలామంది. ఇప్పుడు హీరోలుగా అయిన వాళ్ళు తీసుకుంటే కృష్ణవంశీ గారు, హీరోలుగా తీసుకుంటే రవితేజ, కృష్ణవంశీ వాళ్ళ స్కూల్ నుంచి వచ్చిన వ్యక్తే. ఓకే, ఇప్పుడు త్రివిక్రమ్ గారు కృష్ణవంశీ గారి దగ్గర చేసిన వ్యక్తే. తర్వాత నందిని రెడ్డి కూడా కృష్ణవంశీ గారు చేసిన వ్యక్తే. కృష్ణవంశీ గారు మళ్ళీ అక్కడ రామ్ గోపాల్ వర్మ గారు శిష్యుడిగా చేసిన వ్యక్తే. శివనాగేశ్వరరావు గారు. సో అంతమందికి అన్ని రకాలుగా, రసూల్ అని ఉంటారు కెమెరామెన్, అంటే ఆయన ఇంట్రడ్యూస్ చేసిన సోకాల్డ్ టెక్నీషియన్స్ అందరూ కూడా ఈయన తక్కువగా అమౌంట్ ఇచ్చి, రెమ్యునరేషన్ ఇచ్చి చేయించుకున్న వాళ్ళందరూ ఇప్పుడు టాప్ టెక్నీషియన్స్ అయిపోయారు బాలీవుడ్లో. సో ఆ క్రెడిట్ రామ్ గోపాల్ వర్మ గారు అంతవరకే. ఇప్పుడు ఆయన కూడా అప్పుడు ఎలా ఉండేది, పర్టికులర్గా ఒక పార్టీ అని కానీ, ఒక మతం అని కానీ, ఒక దేవుడు అని కానీ, మీకు అర్థమైందా, ఒక ఒక స్టేట్ అని కానీ ఉండేది కాదు ఆయనకి దృష్టిలో. ఒకటి రెండే, ఒకటి ఆడ, రెండు మగ, ఇంతే. ఇంక వేరే భేదాలు ఏమి ఉండేది కదా, ఎవరైనా ఒకటే, లేనివాడు, ఉన్నవాడు. ఆయన నేను మీ ఇంతకుముందు మీ ఒక మీడియాలో చేసేటప్పుడు కూడా 2-3 సార్లు ఆయన ఇంటర్వ్యూ చేయడం కూడా జరిగింది. నేను అప్పుడు కూడా ఆయన చేతిలో ఎప్పుడు క్యాష్ కూడా చూడలేదు, ఎప్పుడు ఒక ఫోన్ ఒక్కటే ఉండేది. అంత ఎవరో వస్తే అసిస్టెంట్, లేకపోతే జూనియర్ కొలీగ్, ఎవరిని వస్తే వాళ్ళతో వెళ్ళిపోవడం. అంతగా ఇన్స్పైర్ చేసే వ్యక్తి, ఎవరికి సపోర్టివ్గా ఉండని వ్యక్తి. అంటే జనరల్గా ఎక్కడైనా దేశం కోసం కానీ, సొసైటీ కోసం కానీ ఏదైనా ఇంపాక్ట్ అయితే స్పందించే వ్యక్తే తప్ప, ఇట్లా ఒక పార్టీకి, ఒక వ్యక్తికి, ఒక వ్యవస్థకి సపోర్టివ్గా మాట్లాడిన సందర్భాలు లేవు ఈ మధ్యకాలంలో. అది కూడా ఆంధ్రాలో టికెట్లకు సంబంధించి ఎప్పుడైతే 5 రూపాయలు 10 రూపాయలు పెట్టారో పవన్ కళ్యాణ్ సినిమా, బిమ్లా నాయక్ వకీల్ సాబ్ సినిమాకు పెట్టిన అప్పుడు, ఇలా పెట్టడం కరెక్ట్ కాదు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిక్యూటర్స్ వీళ్ళందరూ నష్టపోతారని చెప్పి సొంతంగా ఆయనే, అప్పుడు మినిస్టర్ ఎవరు, పేరు నాన్న గారు ఎవరు ఉండేటప్పుడు, ఆయన వెళ్ళి కలవడం, దాని గురించి టికెట్ గురించి మాట్లాడడం, అరే బాగుంది ఇండస్ట్రీలో ఎవరు నోరెప్పపోయినా ఈయన ఎప్పాడు, నోరిపోయాడు, ధైర్యంగా ఉన్నాడు, ధైర్యంగా మాట్లాడతాడు అనుకున్నాం. ఆ కలవడం మరి ఏం కలిశారో, వాళ్ళు తిప్పుకున్నారో ఏమో తెలియదు, కానీ నాకు తెలిసి అప్పటి నుంచి ఇంకా వన్ సైడ్ మాట్లాడడం స్టార్ట్ చేశారు ఆయన. అంతకుముందు లక్ష్మీస్ ఎన్టీఆర్ అని ఒకటి తీయడం, ఆ తర్వాత ఇప్పుడు వ్యూహము. ఆ వ్యూహం కూడా చంద్రబాబు గారు అరెస్ట్కి సంబంధించి టాపిక్ కూడా అందులో ఉంది. అవి కనీసం 3-4 నెలల ముందు షూట్ చేసి ఉంటారు. అప్పుడు ఎలా వచ్చింది అప్పుడు, అంటే ముందే ప్లానా చంద్రబాబు గారిని అరెస్ట్ చేద్దాం ఇవన్నీ అని మోకం, అంటే అందులో ఈయన కూడా భాగస్వామిగా ఉన్నాడా, అంటే ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్టేగా తెలియ, అంటే వన్ సైడ్ ఉండడం అనేది అసలు ఆయన క్యారెక్టర్కి, ఆయన మెంటాలిటీకి అది సూట్ అవ్వట్లేదు నా అభిప్రాయం. ఆయన జెన్యున్గా ఎప్పుడు ఎవరు తప్పు చేసినా తప్పు వైపు మాట్లాడే వ్యక్తిగా ఉంటే మీ ఆల్సో ఫ్యాన్ ఆఫ్ ఆర్జీవి, బట్ అలా ఉండట్లేదు. ఇప్పుడు ఏంటి, ఈయన ఇలా ఉంటున్నాడు, ఈయనకి ఎంతమంది ఫాలో అవుతున్నారు కదా అనే వ్యక్తే. సరే ఎప్పుడైనా నా నచ్చితే సినిమాలు చూడండి, లేకపోతే మానేయండి అని చెప్పడం, అది ఓకే, నచ్చినా చూస్తారు లేకపోతే లేదు, అలా అన్నీ మాట్లాడచ్చు. కానీ మరి ఇట్లా ఒకవైపు ఎందుకు మాట్లాడుతున్నారు అనేది లేనిపోయిన అనుమానాలు తావిస్తుంది కదా. మరి ఆబ్వియస్లీ అదే మరి. సో ఆర్జీవి గారు అంటే ఆ గ్రాఫ్, ఆయన గ్రాఫ్ ఆయనే తగ్గించుకుంటున్నాడేమో, ఆయన స్టేజ్ ఆయన తగ్గించుకుంటున్నారేమో అనుకోదు. ఒకవేళ ఇది చూసినా కూడా ఆయన ఏమంటారంటే, నేనెవరి మాట పట్టించుకోను, నేను ఎవరిది తగ్గించుకోవట్లేదు అనుకోని అనుకునివ్వండి. అలా అనుకున్నా కూడా అన్నట్టే ఆర్యా సినిమాలో ఐ లవ్ యూ కన్నా ఐ హేట్ యూ ఎక్కువసార్లు చెప్పావంటే
ప్రేమ కన్నా అసహించుకునేదే ఎక్కువ పాలు ఉంది అని అంటాడు. అలాగే నేనేం పట్టించుకోవట్లేదు అంటే పట్టించుకున్నా పట్టించుకోకపోవడదే ఎక్కువ ఉన్నట్టుంది కాన్సెప్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.